హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ చర్చలు. ఈరోజు మన వీడియోలో కట్టు పొంగలి, దాంతో పాటుగా కొబ్బరి చట్నీ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, లంచ్ డిన్నర్ ఎలా తిన్నా కూడా బాగుంటుంది. పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు. కట్టు పొంగలికి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి అదే గ్లాస్తో అర గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పప్పు బియ్యం కడుక్కోవాలి. నేను సోనా మసూరి తీసుకున్నానండి, రేషన్ బియ్యమైనా పర్వాలేదు, దేంతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా కడుక్కున్నాం కదా, పప్పు బియ్యం కలిపి గ్లాస్ అన్నారు కదండి, గ్లాస్ అన్నరకి అదే గ్లాస్తో 6 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు వేయడం వల్ల కలర్ బాగుంటుంది, ఒకవేళ వద్దు అనుకుంటే మానేయచ్చు. ఉప్పు పసుపు వేసి గరిటెతో ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వాలి, కరెక్ట్గా సరిపోతుంది. ఆవిరిపోయాక మూత తీసి కలుపుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా లూజుగా ఉండకూడదు, ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు, ఇలా సమానంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పొంగలికి పోపు పెట్టుకుందాం. పోపు కోసం పాన్ పెట్టి స్పూన్ ఉన్నారా నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో పాటుగా కొంచెం నూనె కూడా వేసుకోవాలి, ఇలా రెండూ అయితే బాగుంటుంది. నూనె వేడయ్యాక 2 స్పూన్ల జీడిపప్పు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం 1 ఇంచ్ తీసుకున్నాను. ఇవి సగం వేగాక మిగతాయి వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి. చూడండి ఇవి సగం వేగినవి కదా, ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగు వేసి ఫ్రై చేసుకోవాలి. పొంగలి మరీ ఘాటుగా ఉంటే అంత బాగుండదు, కొంచెం కమ్మగానే ఉండాలి. చూడండి పోపు ఇలా బాగా వేగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పొంగల్లో వేసి కలుపుకోవాలి. ఇంతేనండి కట్టు పొంగలి తయారైంది, చాలా చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలి అనిపించే అంత ఇది. ఇలా వేడివేడిగా తింటే బాగుంటుంది, చల్లారిన దానికంటే కూడా. అలాగే మీరు కమ్మగా తినాలి అనుకుంటే ఇలా ఒట్టిగా తినేయచ్చు, లేదా కొబ్బరి చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే ఇంకా బాగుంటుంది. నేను కొబ్బరి చట్నీ చూపిస్తున్నాను. చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 10 కాయలు తీసుకున్నానండి. రోటి పచ్చళ్ళు కానీ ఇలాంటి చట్నీలు కానీ కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటాయి. చూడండి ఇవి ఇలా వేగినవి కదా, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు చాలా కొంచెం వేసుకోవాలండి, చట్నీ పుల్లగా ఉంటే బాగుండదు. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలకి అదే కప్పుతో 1/2 కప్పు వేపుడు శనగపప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు ఉంటుంది కదండి, గుళ్ళ శనగపప్పు అది. ఇది వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు చూసి వేసుకోవాలండి, అంతగా తక్కువైతే తర్వాత కలుపుకోవచ్చు. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. అలాగే మేము ఏ చట్నీకైనా కూడా వెల్లుల్లి వేయము. ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకుందాం. ఒకవేళ పోపు వద్దు అనుకున్నా మానేయచ్చు. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎనిమిచ్చి, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి కొబ్బరి చట్నీ తయారైంది, చాలా చాలా బాగుంటుంది, అన్ని రకాల టిఫిన్స్కి బాగుంటుంది. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.